సందిపూడిలో అగ్ని ప్రమాదం, పశువుల కుటుంబంతో పాటు గడ్డివాము దగ్ధం, ప్రభుత్వం ఆదుకోవాలంటూ బాధితుల వేడుకోలు. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం సందిపూడి గ్రామంలో బుధవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే సందిపూడి గ్రామానికి చెందిన తోట రాజు స్వాములు తనకున్న 7 ఎకరాల పొలంలో వరి పంటను సాగు చేసి నూర్పిడి చేశారు. అదే పొలంలో ఒకవైపు పశువుల కొట్టాన్ని వేసుకుని పక్కనే పశువుల మేత కొరకు గడ్డివామును కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే కొందరు ఆకతాయిలు చేనుకు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగి దగ్గరలో ఉన్నటువంటి తోట రాజు స్వామికి చెందిన పశువుల పాకతో పాటు గడ్డివామును బూడిద చేశాయి. స్థానికుల సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక శాఖ ఎస్ఐ తన సిబ్బందితో హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరో ఆకతాయిలు నిప్పు పెట్టడంతో ఈ సంఘటన జరిగిందని, ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 80,000 రూపాయల వరకు నష్టం వాటిల్లినదని ఆయన అన్నారు. అనంతరం బాధిత రైతు తోట రాజు స్వామిలు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పంటలు పండించే మాకు ఈ అగ్ని ప్రమాదం తీవ్ర నష్టాన్ని వాటి కలిగించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. కౌడు రైతు తోట రాజుకి 7 ఎకరాల గడ్డివాము ఒకటి ఉందండి, తర్వాత దోల్పాక ఒకటి ఉంది, రెండు కూడా ఎవరో చేలో గడ్డి అంటించడం వల్ల ఆక తగిలిపడి తర్వాత గడ్డి మీద కూడా తగిలిపడింది. ఈ రకంగా నష్టం జరిగింది అతనికి, 50,000 వరకు నష్టం జరుగుతుందండి. ఎవరు అంటించారు అనేది పూర్తి వివరాలు ఎవరికి తెలియదండి. తదుపరి చేలో గడ్డి అంటించడం వల్ల రైతుకే నష్టం జరుగుతుంది, అలాగే మేము వెళ్ళిన చోట అలా చెప్తున్నాం మేము, కానీ వారు వీళ్ళకి కూడా తెలియకుండా ఎక్కడో అంటిస్తున్నారు. ఆ చీర ఎక్కడో అంటే దగ్గర దగ్గరగా 2-3 కిలోమీటర్ల వరకు వచ్చి తర్వాత వచ్చి జరుగుతుంది, నష్టం జరుగుతుంది వీళ్ళకి. కానీ రైతు ఎవరు అంటించారు అంటే ఎవరు కూడా ముందుకు రావట్లేదు. మీరు ఏ సమయానికి మీకు ఫోన్ వచ్చింది సార్? మాకు 10:30 టైంకి వచ్చిందండి. 10:30 సమయానికి రాగానే మీరు వెంటనే బయలుదేరి స్పందించి మల్ల స్వామి అనే ఒక ఆయన సందిపూడి గ్రామం నుంచి ఫోన్ చేశారండి. ఆయన ఫోన్ చేసినండి, మేము ఆటో పెట్టిన మా సిబ్బందితో మేము వచ్చి మంటలు ఆర్పడానికి ప్రయత్నించాం. తీరా వచ్చేటప్పుడు దారి కూడా చాలా బండి వెళ్ళి మార్గం తప్ప మళ్ళీ పక్కన తప్పుకునే మార్గం లేదు, తిరిగి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ రోడ్లో మేము ముందు ఫస్ట్ ఎయిడ్ అంటే దారి బాగుండ పోకపోయినా ప్రమాద స్థలం దగ్గరికి చేరుకోవాలనే ఆలోచన కాన్సెప్ట్ తోటి మేము ముందుకు రావడం జరుగుతుందండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము వెనక్కి వెళ్ళాలన్నా కూడా మేము బ్యాక్ చేసుకున్నా కూడా దారి లేదు ఇక్కడ. ఓకే సార్, ఈ విషయం గురించి మీ ఎస్ఐ గారు మా ఎస్ఐ గారు కూడా తెలియపరచండి. మా జి అబ్రహం గారు ఆధ్వర్యంలో సిబ్బంది మేము పనిచేస్తామండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒకసారి కనపల్లండి, నేను ఇప్పుడు ఇలాగా అంటుపు ఉందని గబన్ పొలం గింజ గుర్తులేదు కాలంచం గుర్తులేదు ఆరుద్దామని చూస్తే కానీ ఇంకా దగ్గరలో వాటర్ కూడా అందుబాటులో లేదు, పైపు ఉంటుంది దాని మీద ఇంకా సుమారుగా ఎంత నష్టం ఉంటుంది? 50,000 సుమారుగా నష్టం వస్తుంది. దీనికి తెలిసి నీకు ప్రస్తుతానికి ఎవరు అంటించారు అన్నదే తెలియలేదు. ఏదో అటుగా వచ్చిన ఆగదాయాలు చేసిన పనిగా ఎలా నష్టపోయావు?